హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు బ్రదర్ ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు సో ఏ తేదీ నుంచి మనకు పంపిణీ అయితే చేస్తారు డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఈసారి చాలా మందికి ఈ యొక్క అర్హుల లిస్టులో నుంచి పేర్లు అయితే తీసేసారని చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ల్యాప్టాప్స్ అనేది ఇస్తారా లేదా అలాగే ఈసారి ఈ యొక్క అనర్ ఏమైనా అవకాశం ఉంటుందా ఏ తేదిన డబ్బులు పడతాయి ఎంత పడతాయి క్లారిటీగా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మఒడి పథకానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు మిస్ అవకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి అప్పుడే మీకు ఒక విషయం అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి నవరత్నాలలో ఏ పథకానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రం ఆలస్యకుంటుంది చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం అమ్మఒడి వద్దనుకున్న వారికి ల్యాప్టాప్లు ఇస్తామని ఇచ్చినటువంటి హామీపై ప్రభుత్వం మడము తిప్పింది రానున్న విద్యా సంవత్సరం నుంచి అడిగిన వారికి ల్యాప్టాప్ ఇస్తామని లేదంటే ఎప్పటిలాగే అమ్మఒడి నగదు అందజేస్తామని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేసింది తొమ్మిది పది ఇంటర్ రెండు సంవత్సరాల విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చేందుకు చీరలు మొదలు పెట్టారు దీనికోసం విద్యార్థుల నుంచి ఆప్షన్లు కోరగా సుమారు ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షల మందికి అమ్మఒడికి బదులుగా ల్యాప్టాప్లు కావాలని ఆప్షన్ ఇచ్చారు ఇటీవల పలు సమీక్షల్లో కూడా సీఎం జగన్ ల్యాప్టాప్లు తిరిగి ఇస్తామని చెప్పుకొచ్చారు తీరా బడులు తిరిగి ప్రారంభించే సమయం రాగానే అందరికీ అమ్మఒడితోనే సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ల్యాప్టాప్ల పంపిణీ లేదని తేల్చేసింది కాగా పాఠశాల విద్యాశాఖ సాంకేతిక కారణాల వల్లే ల్యాప్టాప్లు ఇవ్వలేకపోతున్నట్టు ప్రకటించింది కోవిడ్ నేపథ్యంలో ల్యాప్టాప్ల ఉత్పత్తి తగ్గిందని ఒకేసారి ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షల ల్యాప్టాప్లు పంపిణీ చేసే సంస్థలు దొరకనందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది ఇదే విషయం బుధవారం ఇంటర్ ఫలితాల సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణను విలేకరులు ప్రశ్నించగా ల్యాప్టాప్ల టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ధర ఎక్కువగా ఉన్నందున ఇంకా ఖరారు చేయలేదని త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు ఇదిలా ఉంటే పాఠశాల విద్యాశాఖ మాత్రం అందరికీ అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది అమ్మఒడి కింద విద్యార్థులకు తల్లుల ఖాతాల్లోకి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించింది అయితే పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరట ఏడాది రెండు వేల రూపాయల కోత పెట్టి పదమూడు వేల రూపాయలకు మాత్రమే పరిమితం చేసి దీంతో ఈ ఏడాదికి ల్యాప్టాప్లైనా తీసుకుందాంలే అనుకున్న విద్యార్థులు తల్లిదండ్రులకు షాక్ ఇచ్చినట్టేందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి సో ఇదండి మనకు మొత్తం మీద ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈసారి ల్యాప్టాప్స్ అయితే ఇచ్చే ప్రసక్తి కనిపించట్లేదండి ల్యాప్టాప్ అది ఎవరికి ఇవ్వరు ఎందుకంటే దాదాపు ఐదు లక్షల నలభై మూడు వేల మందికి అయితే ల్యాప్టాప్ ఆప్షన్ అయితే ఎంచుకున్నారన్నమాట సో అంత మొత్తంలో ల్యాప్టాప్స్ అయితే రెడీ చేసేదానికి సమస్యలు దొరకలేదనేసి గవర్నమెంట్ చెప్తుంది సో మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ల్యాప్టాప్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అలాగే ఈ రోజున మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరిగిందండి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో మొత్తం నలభై రెండు అంశాలపై చర్చించుకున్నారు సో ఈ యొక్క నలభై రెండు అంశాల్లో చర్చించిన దాంట్లో మనకు ఈ నెల ఇరవై ఏడున అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేందుకైతే క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపిందండి అలాగే మనకు వచ్చే నెలలో అమలు కాబోయే పథకాలకు కూడా కొన్ని అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు అయితే చేసిందండి సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ఇరవై ఏడో తేదీన అమ్మఒడి పథకానికి సంబంధించిన తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారణాలైతే తెలుసుకొని వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి సో నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనర్హులకైతే ఈసారి డబ్బులు పడే అవకాశమే లేదండి సో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే అందులోనూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా అటెండెన్స్ కలిగినటువంటి విద్యార్థులకు మాత్రమే వేస్తామని చెప్తున్నారు ఫైనల్ ఎలిజిబులిస్టులు అలాగే ఫైనల్ మనకు ఇన్ఎలిజిబుల్ లిస్టు అంటే అనర్హుల లిస్టులు కూడా అయితే సచివాలయాల్లో అయితే మనకు పెట్టున్నారండి సో ఒకసారి మీరు వెళ్ళి మీ యొక్క సచివాలయంలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదని వెరిఫై చేసుకోండి ఎందుకంటే మనకు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటలకైతే డబ్బులు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్